భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్న తలనీలాలను స్మగ్లింగ్ చేసుకుని తీసుకువెళ్తుండగా మిజోరం రాష్ట్రం మన్మర వద్ద బోర్డర్ పోలీసులు పట్టుకున్నారని టీడీపీ నాయకుడు గుచ్చి రామప్రసాద్ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లు అమ్ముకునేందుకు వేలం వేసిన కంపెనీకి అనుమతి ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని అన్నారు. దీనిపై చర్య తీసుకోకుంటే పోరాటం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇవాళ టీటీడీలో మనం వినే ఉంటారు అందరూ కూడా, ఇవాళ టీటీడీలో ఉన్నటువంటి ఈ వెంట్రుకలని అంటే శిరోజాలు ఈ మిజోరాం పక్కన ఉన్నటువంటి మన్మార్ దగ్గర బోర్డర్ పోలీసులు పట్టుకుని ఆపడం జరిగింది. మొక్కుకొని ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిస్తారు. కొంతమంది బయట దేశాల్లో ఉన్న వాళ్ళైతే ఈ దేశాలకు రాలేనప్పుడు పదేళ్ళు కూడా ఆ వెంట్రుకలని పుట్టు వెంట్రుకలు తీసి ఆ వెంట్రుకలు దాచి తీసుకొచ్చి ఇక్కడ హుండీలో వేసేటువంటి సాంప్రదాయం మన దేశంలో. ఇది దట్టు తిరుపతికి ఉందండి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి తలనీలాలనేవి మనం చాలా పవిత్రంగా భావిస్తాం. వెంకటేశ్వర స్వామికి ఇచ్చే తలనీలాలని మనం చాలా భక్తితో ఇస్తాం. అలాంటి తలనీలాలు ఇవాళ ఎక్కడికి పోతున్నాయి ఏమవుతున్నాయి అనేది తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటం, తర్వాత మాకేం సంబంధం లేదు కొన్నవాడిదే బాధ్యత ఎక్కడికి తీసుకెళ్తాడో వాడు అక్కడికి తీసుకెళ్తాడు అంటాం. మనం అమ్మేటప్పుడు ఒక మనిషికి ఏదైనా వస్తువు అమ్మితే ఆ మనిషి యొక్క బయోడేటా ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి అన్ని చూసుకొని వాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతాడా నేషనల్ మార్కెట్లో అమ్ముతాడా ఏంటి అని చూసుకొని అమ్మటం అనేది వ్యవస్థలో ఉన్నటువంటి భాగం. అది వదిలిపెట్టి ఇవాళ ఇవాళ టీటీడీ వాళ్ళు దీని మీద కామెంట్ చేయడం చాలా తప్పని నేను భావిస్తున్నాను. మిజోరాం రాష్ట్రం దగ్గర మన్మార్లో బోర్డర్ పోలీసులు పట్టుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. అది టీటీడీ వాళ్ళు చెప్తారు మాకేం సంబంధం లేదు, ఇది మాకు మేము వాళ్ళు ఎవరికో అమ్మేసామని అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మంత్రి గారు దీని మీద ఆలోచన చేసి ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిటీ వేయాలి, ఉన్న స్థాయి విచారణ కమిటీ వేయాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. లేదంటే మంత్రి గారిని ఇంటిని ముట్టడి కూడా చేస్తాం. హిందూ ఇతర హిందూ మత సంస్థలతో కూడా మేము మాట్లాడతాం, మేమందరం కూడా ఒక కార్యాచరణ చేస్తాం. ఇది ఒకసారిగా జరుగుతున్నది కాదు. ఈ రాష్ట్రంలో వందల కొద్ది దేవాలయాల మీద దాడులు జరిగినాయి, వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. అదేవిధంగా ఇవాళ టీటీడీలో కూడా ఆస్తులు కొట్టేయడానికి ట్రై చేశారు అమ్ముకోవటానికి. అప్పుడు మేము మాతో పాటు ఇతర ఈ మత పెద్దలు అందరూ కూడా దీని మీద హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తులందరూ కూడా పోరాటం చేయడంతో వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది.